ఈ వీడియో చూస్తున్న మీ యొక్క టాటర్స్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ డీటెయిల్స్ పంపండి. ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. అండి అందుకని నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రా 575 డిజేబండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. దీనికి సంవత్సరం ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను, ఇక్కడ మిస్ కాకుండా చూడండి. వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే, మీ దగ్గర ఉన్న వెహికల్ సెకండ్ హ్యాండ్లో అమ్మాలనుకుంటే, తొందరగా సేల్ చేయాలనుకున్న ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. తొందరగా మన ఛానల్ ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. మీ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. తొందరగా అమ్మాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క షోరూంలో ఉన్న వెహికల్స్ కానీ ఏదైనా సెకండ్ హ్యాండ్లో అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్ర 575 డిఏ బండి 2014లో అయితే తీసుకున్నారనమాట. 2014 అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 9 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, టోటల్ వర్కింగ్ కండిషన్ 9 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని. టైర్స్ చూసుకుంటే బ్యాక్ టైర్స్ వచ్చేసి 70% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 70% దాకా అయితే ఉన్నాయి. టైర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, ఆల్ MRF టైర్స్ అనమాట. సీల్ కండిషన్లు అయితే ఉన్నాయి, పేపర్స్ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి, ఇన్సూరెన్స్ కూడా క్లియర్గా అయితే ఉంది అనమాట. అలాగే ఎవరైనా తగ్గలే ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. టోటల్ గేర్ బాక్స్ కూడా కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ఇంజిన్ అయితే దమ్ము చేయలేదు. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,80,000. మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ప్రైస్ అనేది. ప్రైస్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట, 2,80,000 అయితే చెప్తున్నారు. టోటల్ వర్కింగ్ వెహికల్ కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు ఒక మెకానిక్ చూపించినాకే చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఇది యొక్క వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. కడపలో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది. కడప డిస్ట్రిక్ట్లో యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు మహీంద్రా 575 డిఏ బండి కడపలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది కూడా చెప్పాలనుకున్నది ఇప్పుడు కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి. అప్పుడే మీకు ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా చూడండి. లేదా సెకండ్ హ్యాండ్లో మీ దగ్గర ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సెకండ్ హ్యాండ్లో. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. జై హింద్.